Hi, hello, namaste. Welcome to Telangana 99 IPL 2021 season 14. IPL malli vachesindi rep ante April 9th nunchi shuru avutundi. First match vachesi RCB Mumbai India madhya undi. India captain vice captain match tho IPL shuru avutundi. Mari ee match ki as usual intaku mundu nenu chesinatte preview and predictions playing 11 gurinchi discuss cheyadaniki manatho paatu ee roju unnadu Manikant. Welcome to the show, Manikant. Hello Anna, how are you? ఏమంతా ఒకసారి మనలందరికి హాయ్ చెప్పు. హాయ్ 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 ఎవ్రీబడి. ఓకే, సో ఏంటి మణికాంత్, ఈసారి కేవలం 6 మంత్స్ కి మళ్ళీ ఒకసారి ఐపీఎల్ వచ్చేసింది, జనాలకి ఇది బోనస్ అనుకోవాలా లేకపోతే బోరింగ్ అనుకోవాలా, క్రేజ్ అట్లే ఉందా లేకపోతే కరోనా స్టార్ట్ అయిపోయింది ఇంట్లో కూర్చొని మ్యాచ్లు హ్యాపీగా చూసుకునేకి ఇది ఆప్షన్ అంటావా? నాకు తెలిసి అయితే అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో అయితే కొంచెం వీక్ అయి నడుస్తుంది అన్న, టోర్నమెంట్ వెళ్ళినా కొట్టు మ్యాచ్ ఇంట్రెస్టింగ్ అయితే కొట్టి అప్పుడు ఆడియన్స్ పెరుగుతుంది. ఎందుకంటే మనం క్రికెట్ అంతకు ముందు సీజన్ లో ఏంటి అంటే లాక్ డౌన్ ఉండే, ఎవరు బయటికి వెళ్ళలేని పొజిషన్, క్రికెట్ కూడా కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత వచ్చింది కాబట్టి టీఆర్పీలు పలిగిపోయినాయి. ఈసారి అట్లా కాదు, మనం కన్సిస్టెంట్ గా క్రికెట్ ఆడుతున్నాం, ఇండియాలో ఆడినాము, ఆస్ట్రేలియాలో ఆడినాము, అది కూడా మంచి మంచి సిరీస్ లో ఆడినాము, ఆస్ట్రేలియా తోటి ఇంగ్లాండ్ తోటి ఆడినాం కాబట్టి క్రికెట్ అయితే అంత ఏం మిస్ కాలేదు మనము. సో ఇప్పుడైతే ఒక ఫస్ట్ 2-3 వీక్స్ అయితే డల్లే ఉంటుంది, ఆ తర్వాత మెల్లమెల్లగా పికప్ అయితే కావచ్చు. ఇంకోటి కరోనా కూడా మళ్ళీ వస్తుంది, సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది కాబట్టి చూడాల ఎట్లుంటదో, ఇప్పుడు ఏం ప్రిడిక్ట్ చేయడం కొంచెం కష్టమే. ఓకే, మరి ముంబై ఏమో 2019-2020 రెండు కొట్టింది, ఇప్పుడు 21 కూడా కొట్టి హ్యాట్రిక్ చాంపియన్స్ గా కావాలని చూస్తుంది. ఏంటి ముంబై సీక్రెట్ ఏంటి వాళ్ళ కంటిన్యూగా సక్సెస్ గా ఉండడానికి రీజన్ ఏంటంటావు? అన్న వాళ్ళు ఇప్పటికీ 5 ట్రోఫీలు కొట్టిరు, ఇది కొడితే హ్యాట్రిక్ అవుతుంది అండ్ 6 ట్రోఫీలు కొట్టిన ఫస్ట్ ఐపీఎల్ టీం అవుతుంది. కొంత కొన్ని టీంలు అయితే ఇంకా బోనీ కూడా కొట్టలే, వీళ్ళు కన్సిస్టెంట్ గా కొడుతున్నారు. దీంట్లో ఏం లేదన్న బిగ్గెస్ట్ సీక్రెట్, చాలా సింపుల్ సీక్రెట్, యంగ్స్టర్స్ పైన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మీరు చూసుకోండి, బుమ్రా, కునాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, రాహుల్ చార్, వీళ్ళు రోహిత్ శర్మ అంతకు ముందు మన డెక్కన్ చార్జెస్ కి వెళ్ళి యంగ్స్టర్స్ పైన ఎక్కువ రేట్ కొనుక్కొని పెట్టుకొని లాంగ్ టైమ్ ఆడిపియడం, ఛాన్సులు కన్సిస్టెంట్ గా ఇవ్వడము, వాళ్ళు ఏజ్ కి వచ్చే టైం కి ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అవుతున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ తోటి కాన్ఫిడెన్స్ బాగా తెలుస్తుంది. సో ఆటోమేటిక్ గా టీమ్ కి అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు రోహిత్ శర్మ ని చూసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అండ్ విరాట్ కోహ్లీ చూసుకుందాం. ఆర్సీబీ కప్పు కొట్టాలంటే విరాట్ కోహ్లీ ఎక్స్ట్రాడినరీ పర్ఫామ్ చేయాలి, డౌటే లేదు. కానీ రోహిత్ శర్మ ఎక్స్ట్రాడినరీ పర్ఫామ్ చేయకపోయినా ముంబై అయితే ఈజీగా కప్పులు కొడుతుంది, ఎందుకంటే టీం వర్క్ ఎక్కువ ఉంటుంది, మేనేజ్మెంట్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఇస్తుంది అండ్ ప్రతి ఒక్కరికి ఓవర్ రోల్ వాళ్ళకి తెలుసు. అంటే ప్రతి ఒక్క బౌలర్ కి రిప్లేస్మెంట్, మలింగా తర్వాత బుమ్రా లాంటి బౌలర్ వచ్చారు, సచిన్ తర్వాత రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ వచ్చినాడు. సో వాళ్ళకి కన్సిస్టెంట్ గా రిప్లేస్మెంట్స్ ఉన్నాయి. వేరాజ్ ఇప్పుడు ఆర్సీబీ తీసుకుంటే ఒక ప్లేయర్ వెళ్ళిపోయిన తర్వాత రిప్లేస్మెంట్ ఎవరు చేయలేరు వాళ్ళని, అండ్ ఎవ్రీ సీజన్ వాళ్ళు ప్లేయర్ ని మార్చుకుంటున్నారు, కాంపోజిషన్ ని మార్చుకుంటున్నారు, స్టైల్ మార్చుకుంటున్నారు. సో ఇది సెటిల్డ్. ఈసారి కూడా హాట్ ఫేవరెట్స్ ముంబై అన్న, నో డౌట్, ఎందుకంటే సెటిల్ సైడ్ ఉంది కాబట్టి. ఓకే, సో ముంబై టీం నుంచి మొన్న లాస్ట్ ఇండియా ఇంగ్లాండ్ T20 మ్యాచ్ చూస్తే నాకైతే ఆల్మోస్ట్ ముంబై ఇండియన్స్ టీమ్ లోని ప్లేయర్స్ ఆడినట్టు అనిపించింది. సో అక్కడ కూడా పర్ఫార్మెన్స్ చేశారు వాళ్ళు, ఓన్లీ ఛాన్స్ దొరికింది అని కాదు, పర్ఫార్మెన్స్ చూపించారు. డెఫినెట్ గా వాళ్ళ మోరల్స్ ఇంకా బూస్ట్ అయితే డెఫినెట్ గా ప్లేయర్స్ ది. సో ఇప్పుడు ఇంకా పాజిటివ్ ఎనర్జీ తో వస్తారంటావా? 100%, ఎందుకంటే ఇప్పుడు 2021 లో మనకి వరల్డ్ T20 ఉంది. సో ముంబైలో మీరు చెప్పినట్టు ప్రాబబుల్స్ చాలా మంది ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ హార్దిక్, కునాల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, బుమ్రా, రాహుల్ చార్, ఈ ఆల్మోస్ట్ 7-8 ప్లేయర్స్ మన టీమ్ ఇండియా T20 ప్లేయింగ్ 11 లో ఆర్ మెయిన్ టీమ్ లో వెళ్ళే ప్రాబిలిటీ ఉంది. సో ముంబై డెఫినెట్ గా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తే మాక్సిమం ముంబై ప్లేయర్స్ మన T20 వరల్డ్ కప్ లో సెలెక్ట్ అయ్యే ఛాన్స్, ఆర్ లాస్ట్ 15 లో అయినా ఉండే ఛాన్స్ అయితే హై ప్రాబిలిటీ అయితే నాకు కనపడుతున్నాయి. ముంబై బ్యాటింగ్ కు తిరగలేదు అంటూ ఇండైరెక్ట్ గా ముంబైకి నిజంగానా. ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ మళ్ళీ మనం చూసుకుందాము, రోహిత్ శర్మ అండ్ క్వింటన్ డికాక్ ఓపెనింగ్, సెకండ్ వచ్చి ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, పొలార్డ్, కునాల్ పాండ్యా. బౌలర్స్ కి వచ్చేస్తే మన దగ్గర బోల్ట్, బుమ్రా ఉన్నాడు, తర్వాత రాహుల్ చార్ ఉన్నాడు. సో ఇది సెట్. ఇప్పుడు కొత్త ప్లేయర్స్ కొంతమంది వచ్చినారు, మన ఆడమ్ మిలాన్ అని వచ్చినాడు అండ్ ట్రెంట్ బోల్ట్, అది కాకుండా ధవల్ కుర్కల్ నీకు అంత ఛాన్స్ అయితే రాదు. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త ప్లేయర్స్ లో ఇప్పుడు లాస్ట్ టైం ఏం జేమ్స్ పాటిసన్ ఉండే, ఆ పాటిసన్ ప్లేయర్స్ లో కొత్త ప్లేయర్ వచ్చినాడు.
సో ఎట్లాంటి చేంజ్ అయితే లేదు. ఇంకా ఏంటంటే ఈసారి ఐపీఎల్ లో వీళ్ళు చెన్నైలో బాగానే మ్యాచెస్ ఆడుతున్నారు, కోల్కతా బాగానే మ్యాచెస్ ఆడుతున్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళకి ముందే తెలుసో తెలియదు నాకే తెలియదు, కానీ పీయూష్ చావ్లా లాంటి ఎక్స్ట్రా లెగ్ స్పిన్నర్ కూడా ఉన్నాడు. సో ఇప్పటిదాకా స్పిన్ అయ్యే కొంచెం వీక్ అని ముంబైకి అంతో ఇంతో వీక్ అంటే కొంచెం స్పిన్, కునాల్ పాండే అంత ఎక్స్పీరియన్స్ కాదు, ఆఫ్ స్పిన్నర్ బాగానే రన్స్ ఇస్తాడు. అండ్ మన రాహుల్ చార్ కూడా రన్స్ అయితే బాగానే ఇస్తాడు. సో వాళ్ళకి సపోర్ట్ చేసేలాగా ఒకవేళ స్పిన్ ఫ్రెండ్లీ అయితే పీయూష్ చావ్లా కూడా ఉన్నాడు. సో ఈసారి స్పిన్ కూడా చాలా బ్యాలెన్స్ గా ఉంది, వాళ్ళ దగ్గర లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఈ టీమ్ లో అసలు మైనస్ అయ్యే ఛాన్సే లేదన్న. ఓపెనింగ్ నుంచి మిడిల్ ఆర్డర్ నుంచి హిట్టింగ్, స్పిన్, పేస్ బౌలింగ్ ఏ టు జెడ్ అప్ టు డేట్ కవర్ ఉంది. కానీ ఒక రోగం ఏంటంటే ఈ లాస్ట్ 6 సీజన్స్ నుంచి ఫస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోతున్నారు, అది వాళ్ళ కలిసి కూడా వస్తుంది. సో నేనైతే అట్లాంటివి క్రికెట్ లో అట్లాంటివి నమ్మకపోవడమే బెటర్, ఎందుకంటే ఇండియా ఆడేటప్పుడు మనకు చాలా భయం అవుతుంది. సో నేను నమ్మను, లాస్ట్ 6 సీజన్స్ నుంచి ఫస్ట్ మ్యాచ్ ముంబై ఓడిపోతూనే ఉంది. సో ఈ రోజు చూద్దాం ఈసారి ఏం చేస్తుందో. నేనైతే ఫేవరెట్స్ అంటున్నా ఈ మ్యాచ్ లో అయితే. మరో పక్కన మరి క్యాప్టెన్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వాళ్ళు ఇప్పటి వరకు 13 సీజన్లలో 2 సార్లు ఫైనల్ కి వచ్చారు, ఛాంపియన్స్ గా మాత్రం కన్వర్ట్ చేయలేకపోయారు. 2 సార్లు కూడా హైదరాబాద్ టీమ్ తోని, 2009లో డెక్కన్ ఛార్జర్స్ తో ఓడిపోయారు, అండ్ 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఓడిపోయారు. ఏంటి ఏం జరగబోతుంది ఇప్పుడు, కోహ్లీ ఎలాంటి మార్పు తీసుకొస్తున్నాడు? ఇది ఒక సెయింగ్ కూడా నడుస్తా ఉంది కదా, నమ్మకప్పు ఏదో అంటారు కదా, ఈసారి నమ్మకప్ మందే అనేది అంటారు, అది ఇప్పటి నుంచి అన్నట్లే అన్న. ఆల్మోస్ట్ నాకైతే నాకు గుర్తుంది ఎప్పుడో విరాట్ కోహ్లీ క్యాప్టెన్ అయినప్పటి నుంచి ఈసారి కప్పు మందే కప్పు మందే కప్పు మందే అంటున్నారు. కానీ నాకైతే అర్థం కావట్లేదు అన్న, వెరీ డిసప్పాయింటెడ్ విత్ హౌ దే ఆర్ స్పెండింగ్ మనీ ఆప్షన్ లో కూడా. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు ఒక 30 నుంచి 40 కోట్లు 3 ప్లేయర్ల పైన పెట్టారన్న. వాళ్ళు మన మ్యాక్సెల్ పైన పెట్టారు, కేల్ జేమిసనింగ్ న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ పైన పెట్టినారు, ఆ తర్వాత కేన్ రిచర్డ్సన్, ఈ ముగ్గురిట్లో మాక్సిమం ఇద్దరే ప్లేయింగ్ లెవెల్ లో ఉంటారు. సో ఒక 10 కోట్లు బెంచ్ పైన అట్లనే కూర్చుంటారు. అండ్ ప్రతి మ్యాచ్ కేఎల్ జేమిసన్ నడిపిస్తారా అంటే నాకు డౌటే, ఎందుకంటే అక్కడ మన ఈనో కూడా ఉన్నాడు, డానియల్ క్రిస్టియన్, మన డెక్కన్ ఛాలెంజర్స్ హైదరాబాద్ కి కూడా ఆడినోడు, మంచిగా ఆడతాడు, ఆల్రౌండర్. కానీ ఈసారి నాకైతే బ్యాటింగ్ అయితే సేమ్ ఉందన్న, దేవదత్త పడికల్, విరాట్ కోహ్లీ, మన ఏబిడి, వీళ్ళదే మాక్సిమం ఉంటది. ఆ తర్వాత మాక్స్వెల్ వచ్చినాడు, కానీ మాక్స్వెల్ ఎప్పుడెప్పుడు ఎక్స్పెక్ట్ చేసినారో అప్పుడప్పుడు అయితే అండర్ పర్ఫార్మ్ చేస్తారు. దేవదత్త పడికల్ కి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు న్యూస్ వచ్చింది కదా నాకు తెలిసి, ఇంకా ఆయన 10 డేస్ ఫస్ట్ హాఫ్ సీజన్ ఉండకపోవచ్చు. ఇంకా 10 డేస్ ఏమి ఉండదన్న, మాక్సిమం 7 డేస్. ఉండకపోవచ్చు, అవును ఫస్ట్ మ్యాచ్ అయితే ఉండకపోవచ్చు. కానీ ఇప్పటిదాకా అట్లా నేను ఈ రోజు మీరు వీడియో ఈ రోజు చేద్దాం అనే టైం చెక్ చేసినా, కానీ ఇప్పటిదాకా అట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు. క్విక్ బజ్ లో కూడా అసలు స్పాట్ లో ఉన్నట్టు కూడా ఏం రాలేదు, వేరే క్రికెటింగ్ యాప్స్ లో కూడా చెక్ చేసిన ఏం న్యూస్ అయితే లేదు. మోస్ట్ ప్రాబబ్లీ రాకపోవచ్చు, అంత రిస్క్ అయితే జరు. ఇక్కడే కాదు, మన చాలా మంది చాలా టీమ్స్ లో ఒకరిద్దరికి అయితే ముంబైలో కూడా కోవిడ్ ఉంది, మనకే కొంత కొంతమంది కొన్ని, బట్ పెద్ద మ్యాటరే కాదు. వీళ్ళకి ఫిట్నెస్ అట్లుంటది కాబట్టి మాక్సిమం 3-4 డేస్ లో అయితే వీళ్ళు బయటకు వస్తారు. కానీ ఆ తర్వాత ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది, అది 1 వీకా 3-4 డేస్ ఆ తెలీదు, మాక్సిమం 1 వీక్ ఉండొచ్చు. సో 1 వీక్ లో వీళ్ళందరూ మళ్ళీ బ్యాక్ అయితే రావచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటి మన బెంగళూరు బ్యాటింగ్ బౌలింగ్ ఒకసారి డిస్కస్ చేస్తే ఏమైనా చేంజెస్ ఉంటుందా లాస్ట్ సీజన్ కి ఈసారికి? ఏం చేంజెస్ అంటే ఇప్పుడు శివం దూబే లేడన్న, శివం దూబే ప్లేస్ లో మన మాక్స్వెల్ ఉన్నాడు. ఇద్దరిని కంపేర్ చేయలేం, మాక్స్వెల్ కొడితే తెలుసు, కానీ లాస్ట్ టైం బిగ్ బ్యాష్ లో కూడా బాగానే ఆడిండు. ఈసారి అన్న ఓ హోప్ బెంగళూరు ఫ్యాన్స్ కి ఏంటంటే ఎక్కువ ప్రెషర్ విరాట్ కోహ్లీ పైన ఉండొద్దు అన్న. ఇప్పుడు రోహిత్ శర్మ, నాకు తెలిసి రోహిత్ శర్మ ఇప్పటిదాకా 350+ రన్స్ ఐపీఎల్ ఎప్పుడు కొట్టలేను. ఓకే, సో కూల్, ఐ మే బి రాంగ్ నాకు తెలిసిన క్రికెట్, ఎందుకంటే నేను అన్ని సీజన్లు చేస్తున్నాను, నాకు గుర్తునే 5-6 అయితే కొట్టలే. అంతకు ముందు కూడా నాకు తెలిసి 300-400 బిలో నేను 100%, కానీ విరాట్ కోహ్లీ ఒక సీజన్ 800+ రన్ కొట్టిండు. ఒక్కడి మీద అయినా కూడా మనం కప్పు గెలవాలి, అంటే ఆర్సిబి కప్పు గెలవాలి. విరాట్ కోహ్లీ ఇప్పుడు ఓపెన్ చేస్తా అంటున్నాడు దేవదత్త పడికల్ తోటో, ఇప్పుడు సచిన్ బేబీ తోటి చేస్తాడో తెల్ల, దేవదత్త సచిన్ బేబీకే ఛాన్స్ రావచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. కానీ ఆ తర్వాత మాక్స్వెల్, ఏబిడి,
వీళ్ళు ముగ్గురు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్ వార్నర్ మన హైదరాబాద్ టీమ్ కు ఉన్న తర్వాత కేన్ విలియమ్సన్ ఎట్లా యాంకర్ చేస్తాడో అట్లాంటి ప్లేయర్ నాకు ఇంకా ఆర్సీబీలో మిస్సింగ్ ఉన్నాడు అన్న బ్యాట్స్మెన్. ఓకే, మన ఇప్పుడు మన చెన్నైలో ధోని లాగా రైడు లాగా అంటే ఇన్నింగ్స్ ని మొత్తం 20 ఓవర్స్ ఉండి ఒక డీసెంట్ స్కోర్ అయితే కొడతాడు అనే ప్లేయర్ నాకు ఇంకా లేడు. ఒకవేళ ఏబిడి గానీ విరాట్ కోహ్లీ అంటే మిడిల్ ఆర్డర్ లో కేన్ విలియమ్సన్ లాంటి ప్లేయర్ ఉంటే, ఇప్పుడు డానియల్ క్రిస్టియన్ ఉన్నాడు అతను కూడా హిట్టరే, అతనికి లక్ బాగుంది, ఎక్స్ట్రా ఆర్డినరీ ప్లేయర్ అయితే కాదు నా దృష్టిలో అందరు చెప్పినంత, ఒక లక్ ఉంది కానీ చాలా స్మార్ట్ క్రికెటర్ ఆయన. ఒక 150-160 ఒక స్కోర్ కొట్టి దాన్ని డిఫెండ్ చేయడం అంటే మనోడు స్లో ఆఫ్ బ్రేక్స్ తోటి కంట్రోల్ చేయగలుగుతాడు. 150-160 చేజ్ చేయాలన్నా కూడా అది ఉంది, కానీ 200 చేజ్ చేయాల్సిన 280 చేజ్ చేయాల్సిన డానియల్ క్రిస్టియన్ పైన అంత నమ్మకం పెట్టుకోవడం అయితే కరెక్ట్ కాదు. సో మాక్స్వెల్ కూడా నేనైతే మాక్స్వెల్ పైన నేను ఎప్పుడూ నమ్మను, పాపం పంజాబ్ వాళ్ళు నమ్మి నమ్మి బిస్కెట్ అయిపోయినారు, నేనైతే వాళ్ళు నమ్మను. ఈసారి కూడా నాకు తెలిసి ఏబిడి కంటే విరాట్ కోహ్లీ పైన ఉంటది. విరాట్ కోహ్లీ కూడా ఛాలెంజ్ అన్నా ఎందుకంటే చాలా అయిపోయింది మనోడు, ఒక ఐసీసీ ట్రోఫీ ఇంకా మనది ప్రామినెంట్ గా గెలవలేదు, మళ్ళీ వస్తుంది. ఒకవేళ ఈసారి కూడా గాటకపోతే చాలా మంది రోహిత్ శర్మకి విరాట్ కోహ్లీ కంపేర్ చేస్తే రోహిత్ శర్మకి లక్ ఎక్కువ ఉంది, మనోడు ఎక్కువ మ్యాచ్లు గెలుస్తున్నాడు ఐసీసీ టోర్నమెంట్లు కానీ, ఇప్పుడు ఇట్లా ఆల్మోస్ట్ 5 కప్పులు కొట్టున్నాడు. సో T20 క్యాప్టెన్సీ కూడా విరాట్ కోహ్లీ, టూ ఎర్లీ టు సే బట్ పోయే ఛాన్స్ అయితే డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఎండ్ ఆఫ్ ద డే మన ఇండియా కప్పులు కొట్టకపోతే మనకు లక్ లేకపోతే మార్చుకోవాలా, కానీ విరాట్ కోహ్లీని మార్చుతారు అని నేను అనుకోను. బట్ ఎందుకన్నా మంచిది, ఒకవేళ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ గుడ్ టర్మ్స్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి 3 ఫార్మాట్లు ఇవే బదులు, ఇప్పుడు 2021 తర్వాత 2022 లో వరల్డ్ కప్ ఉంది, ఒకవేళ 2021 ఇండియా గెలవకపోతే 2022 లో రోహిత్ శర్మ తోటి క్యాప్టెన్సీ ట్రై చేయడం తప్పైతే లేదు నా దృష్టిలో, ఎందుకంటే రోహిత్ శర్మకి యాడెడ్ లక్ ఉంది. ప్రూవ్ చేసుకోవడానికి ఉంది పాయింట్. ఏంది మరి మహమ్మద్ సిరాజ్ ఇండియాకు ఆడాడు లాస్ట్ సీజన్ కి సీజన్ కి, లాస్ట్ సీజన్ కేకేఆర్ తోని కేకేఆర్ ని 84 రన్స్ కట్టడి చేయడంలో మనోడి పాత్ర ఉంది. సో కెప్టెన్ ఇప్పుడు T20 ఎలా ఉండబోతుంది సిరాజ్ ది, అంటే ఇప్పుడు బయట ఆడిన పర్ఫార్మెన్స్ కి ఇప్పుడు ఇండియన్ పిచెస్ లో సిరాజ్ బౌలింగ్ ఇండియన్ పిచెస్ సూట్ అయితే మనోడి పర్ఫార్మెన్స్ లేస్తుందా, లేకపోతే మళ్ళీ పరుగులు ఇచ్చుకుంటాడంట ఎక్స్ట్రా పరుగులు? అన్న సిరాజ్ బౌలింగ్ బెస్ట్ పిచెస్ సూట్ అయ్యేది సిరాజ్ కి ఆబ్వియస్ గా హైదరాబాద్, ఢిల్లీ అండ్ బెంగళూరు, కొంచెం బౌన్సీ కొంచెం పేస్ ఉన్న పిచ్ లో. కానీ మాక్సిమం ఈసారి మనం ఆడుతున్న దాంట్లో వీళ్ళు చెన్నైలో ఆడుతున్నారు, కోల్కతాలో ఆడుతున్నారు, ఇట్లాంటి దాంట్లో ఏంటంటే స్పిన్ ఫ్రెండ్లీ ఉంటది, అంత పేస్ రాదు, అంత స్వింగ్ కూడా కాదు అంత ఈజీగా, ప్లస్ ఒకవేళ 7:30 తర్వాత ఆడుతున్నారు కాబట్టి జూ కూడా ఫ్యాక్టర్ ఉంటది. సో నేను సిరాజ్ అంత ఎక్స్ట్రా ఆర్డినరీ అయితే పర్ఫామ్ చేస్తాడు టాప్ వికెట్ ఇక్కడ అవుతారు అన్న కమెంట్ అయితే చేయను, కానీ సిరాజ్ అయితే ప్లేస్ డిజర్వ్ చేసుకున్నాను అన్న. ముందైతే ప్లేయింగ్ లెవెన్ లో రావడానికి కూడా చాలా గట్టి కాంపిటీషన్ ఉంటుండే ఉమేష్ యాదవ్ తోటి మొహమ్మద్ సైనీ తోటి, కానీ ఇప్పుడు ఉమేష్ యాదవ్ ని రిలీజ్ చేయడం వల్ల ఆ తర్వాత హర్ష్ పటేల్ ఉన్నాడు, హర్ష్ పటేల్ కంటే కూడా సిరాజ్ నా దృష్టిలో బెటర్ బౌలరే, కానీ డెత్ బౌలింగ్ అయితే సిరాజ్ కి ఇవ్వకపోవచ్చు. ఆ టాప్ 6 ఆ పవర్ ప్లేలో 3 ఓవర్స్ అయితే సిరాజ్ తోటి ఏపిస్తారు, కానీ కాంపిటీషన్ కూడా అంత లేదు. అండ్ సిరాజ్ డెఫినెట్ గా ఫస్ట్ ప్లేయింగ్ 11 లో ఇలాంటి కాంపిటీషన్ లేకుండా డిజర్వింగ్ క్యాండిడేటే నా దృష్టిలో అయితే. చూద్దాం ఒకవేళ బాల్ కొంచెం స్వింగ్ ఉండి మనం ఏమైనా చేయగలిగితే చేయొచ్చు, కానీ బెంగళూరులో వేసిండు అన్న పిచ్చులు బట్టి. చెన్నైలో అయితే నేను అంతేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు సిరాజ్ తోటి, ఇప్పుడు మనం ఆడే చెన్నైలో కాబట్టి చెన్నైలో అయితే సిరాజ్ తోటి అంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అంటే ఎక్స్ట్రా పేస్ అయితే ఏం లేదు, మనం మాక్సిమం గుంజి కొడితే 145 వెళ్తాడు, కానీ అది కూడా కన్సిస్టెంట్ గా అయ్యాడు 140, 138, 139 కన్సిస్టెంట్ వేస్తాడు, మళ్ళీ ఫుల్ ఎఫర్ట్ పెడితే అప్పుడు 145 వేస్తాడు. కానీ 145 ప్లస్ బౌలర్స్ అయితే ఆర్సీబీ దగ్గర ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు, షైనీ వేస్తాడు, రిచర్డ్సన్ వేస్తాడు, ఈ జేమిసన్ కూడా వేస్తాడు, 150 దాకా ఇస్తారు ముగ్గురు. సో చూడాలి లైన్ అండ్ లెంత్ వరకు అయితే సిరాజ్ ని తీసుకోవాలి టీమ్ లో. సో ఆర్సీబీ ఫైనల్ ప్లేయింగ్ 11 రేపు ఎట్లుంటది అంటే ఎవరు ఉంటారు అని నాకైతే ఆల్రెడీ ప్లేయర్స్ అయితే ఇప్పుడు దేవదత్త పడికల్ ప్లేయర్స్ లో సచిన్ బేబీ అన్నాను అనుకుంటున్నాను, సచిన్ బేబీ విరాట్ కోహ్లీ ఓపెన్ చేస్తారు, ఆ తర్వాత ఏబిడి తర్వాత అజారుద్దీన్ వస్తాడు అని అనుకుంటున్నా, మొహమ్మద్ అజారుద్దీన్ కేరళకి వెళ్ళి వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్. మనకి ఇంకోటి ఏంటంటే భరత్ కూడా ఉన్నాడు వైజాగ్ కెళ్ళి, ఆంధ్ర ప్లేయర్ ఆంధ్ర వికెట్ కీపర్ అని, అతను కూడా ఉన్నాడు కానీ అతనికి ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే భరత్ కన్నా ఎక్కువ మొహమ్మద్ అజారుద్దీన్ కి ఎక్కువ బజ్ ఉంది. సో అజారుద్దీన్ డెఫినెట్ గా ప్లేయింగ్ 11 లో ఉండే ఛాన్స్ ఉంది, ఒకవేళ దేవదత్ పడికల్ లేకపోతే అతను ఓపెన్ చేసే ఛాన్స్ కూడా ఉంది, చూద్దాం విరాట్ కోహ్లీ ఏమని చెప్పవచ్చు.
ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, గ్లెన్ మాక్స్వెల్ ఆల్రౌండర్స్ నుంచి డానియల్ క్రిస్టియన్ నేను తీసుకోపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడే తీసుకోరు చెన్నైలో, చెన్నై పిచ్ లో మేబీ కోల్కతాలా గానీ. చెన్నైలో మనోడు సూట్ అవుతాడు, లో మీడియం పేస్ ఇస్తాడు, బట్ స్టిల్ ఫస్ట్ మ్యాచ్ లో నేనైతే డానియల్ క్రిస్టియన్ తీసుకోవట్లేదు. నేను ఏబి డివిలియర్స్, మాక్స్వెల్ ని తీసుకుని ఆ తర్వాత ఆడమ్ జాంపాని ఇంకా రిచర్డ్స్ అని తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆడమ్ జాంపా చెన్నై కొంచెం స్పిన్ ఫ్రెండ్లీ కాబట్టి, సో మనం డానియల్ క్రిస్టియన్ డ్రాప్ చేసి జాంపాని ఇంకా రిచర్డ్స్ అని తీసుకుంటే ఈ నాలుగు ఫోర్ ఓవర్సీస్ ప్లేయర్ అవుతారు. బౌలర్స్ వచ్చి నవదీప్ సైని, యుజ్వేందర్ చాల్ అండ్ మొహమ్మద్ సిరాజ్ వీలైపోయినారు. ఆల్రౌండర్స్ వచ్చి మీకు ఆల్రెడీ చెప్పిన మన వాషింగ్టన్ సుందర్. బ్యాట్స్మెన్ వచ్చి నలుగురు, సచిన్, బేబీ, విరాట్ కోహ్లీ, ఏబిడి అండ్ మొహమ్మద్ అజారుద్దీన్. ఇది నా ప్లేయింగ్ 11. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి చెన్నైలో. సో చెన్నై పిచ్ ఆర్సీబీకి, ముంబై ఇండియన్స్ కి ఎవరికి బాగా సూట్ అవుతుంది అంటే పిచ్ ఎలా హెల్ప్ చేయబోతుంది? ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఏ హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నా కూడా వాళ్ళ హోమ్ టీమ్ తో ఆడట్లేదు. సో అది కామన్ అడ్వాంటేజ్ టు ఎవ్రీబడి. చెన్నైలో ఆడుతున్నారు కానీ చెన్నైలో చెన్నైతో ఆడట్లేదు. సో అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. అంటే ఎవరికైనా ఇప్పుడు ముంబైకైనా అదే గ్రౌండ్ అవుతుంది, మన న్యూట్రల్ వెన్యూ అయిపోయింది, ఎవరికి ఏం అడ్వాంటేజ్ లేదు. ఈ ఐపీఎల్ లో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టీమ్స్ అందరికి హోమ్ అడ్వాంటేజ్ లేకపోవడము. అంటే ఎందుకంటే మనం ఏంటి, మన పంజాబ్ లేదు, రాజస్థాన్ లేదు, హైదరాబాద్ లేదు కాబట్టి సో వాళ్ళకి అడ్వాంటేజ్ ఇవ్వద్దు అని చెప్పి ఇట్లా డిసిషన్ తీసుకున్నారు. అది నాకు తెలిసి ఆర్సీబీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా హోమ్ టీమ్ తో ఆడదు కాబట్టి. ఎందుకంటే ఆర్సీబీది బెంగళూరులో కూడా వాళ్ళు మైనస్ ఉన్నారు, విన్ ఓడిపోయిన రేషియో తీసుకున్నా కూడా ఓడిపోయిన మ్యాచ్లే ఎక్కువనే. ఆర్సీబీకి మిగతా గ్రౌండ్ లో కూడా ఆల్మోస్ట్ ఓడిపోయిన మ్యాచ్లే ఎక్కువనే. సో ఆర్సీబీకి అయితే అట్లాంటి నాకైతే ఇప్పుడు ఉన్న ప్రకారం అయితే టాప్ స్పిన్నర్లు ఆర్సీబీకి చాహల్ ఉన్నాడు అండ్ జాంపా ఉన్నాడు. వీల్ కంపారిటివ్లీ పీయూష్ చావ్లా ఆర్ రాహుల్ చార్ అండ్ కునాల్ పాండేతో కంపేర్ చేస్తే వీళ్ళు వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు. అండ్ వీళ్ళతోటి వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నాడు. సో ఒకవేళ ముగ్గురు స్పిన్నర్లతో వెళ్తే స్పిన్ డామినెంట్ అయితే మన ఆర్సీబీ ఉంది. చెన్నై స్పిన్ కి అడ్వాంటేజ్ కాబట్టి స్లైట్ ఎడ్జ్ అయితే ఆర్సీబీకి ఉండాలా. ఓకే, మొదట్లో నువ్వు అన్నట్టు ముంబై ఇండియన్స్ కి హ్యాట్రిక్ రాసి పెట్టి ఉంటే మరి మ్యాచ్ ఓడిపోతుంది అయితే ఆ రకంగా కూడా. నేనైతే అట్లాంటివి నమ్మను అన్న. ఆన్ ఇప్పుడు ఉట్టి స్పిన్ ప్రకారమే నేను చెప్పిన అన్న, బ్యాటింగ్ ప్రకారం, ఫామ్ ప్రకారం, బౌలర్ ప్రకారం అయితే క్లియర్ కట్ గా ముంబై ఎంచుందా. ఓపెనింగ్ నుంచి ప్రతి పొజిషన్ సెట్, పేస్ బౌలర్లు సెట్, ఫినిషర్లు సెట్. కానీ ఇక్కడ కూడా ఫినిషర్లు ఉన్నారు. మాక్స్వెల్ ఉన్నాడు, ఎట్లా పర్ఫామ్ చేస్తాడో తెలియదు. మొహమ్మద్ అజారుద్దీన్ మంచినే ఆడతాడు, అతను ఓపెన్ చేస్తాడా ఫినిష్ చేస్తాడో మనకు తెలియదు. వాషింగ్టన్ సుందరు ఇప్పటిదాకా ఐపీఎల్ లో అంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే ఫస్ట్ సీజన్ లో చూపెట్టేదంత మిగతా సీజన్ లో చూపెట్టలేదు. అండ్ వీళ్ళతో కంపేర్ చేసుకుంటే, బొమ్రా తోటి, బోల్ట్ తోటి కంపేర్ చేసుకుంటే షైనీ సిరాజ్ కొంచెం ఆబ్వియస్ గా వీకే. వాళ్ళిద్దరితోటి బౌలర్స్ ఇన్ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ ఉంది. నేను ఓన్లీ క్లియర్ అడ్వాంటేజ్ ఒక 1-2% ఆర్సీబీ గెలుస్తుందని ఒకటి ఎందుకన్నానంటే, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే స్పిన్నర్ చాలా మంచి స్పిన్నర్లు ఆర్సీబీ దగ్గర ఉన్నారు. వాళ్ళు కానీ ఫామ్ లో ఉంటే ముంబై కొంచెం కష్టమవుతుంది. అందుకే మాక్సిమం ఆర్సీబీకి ఎడ్జ్ ఉండొచ్చు అని అంటున్నా అంతే, ఓన్లీ బికాస్ ఆఫ్ స్పిన్నర్స్. మిగతా మొత్తం మంది ముంబై పర్సెంటేజ్ లో అని చెప్తావా? పర్ఫెక్ట్ అంటే ఫస్ట్ మ్యాచ్ అన్న ఇప్పుడు నిజంగా చెప్తున్నా కదా, ఏదన్నా ఒక గాల్లో దీపం పెట్టినట్టే. ఎందుకంటే ఇప్పుడు పిచ్చులు మార్చిర్రా మార్వలేదా ఎట్లుంది, ఎందుకంటే ఐపీఎల్ బోరింగ్ అయితే చేయరు. కానీ ఎక్కువ మ్యాచ్లు చెన్నైలో, కోల్కతా లాంటి వెన్యూలలో ఆడుతున్నారు. ఇవన్నీ స్లో పిచ్లు, స్లో పిచ్ 140-150 అయితే ఆబ్వియస్ గా టీఆర్పీలు వాళ్ళకి పడిపోతాయి. వాళ్ళకి 180-200లే కావాలా? సో అందుకన్నా పిచ్లు ఏమన్నా మార్చిర్రామో అని తెలియదు. సో ప్రతి ఒక 1 week అయిపోతే ఒకసారి మనం ఫార్ములు చూసిన తర్వాత, పిచ్లు చూసిన తర్వాత ఎట్లా రీడ్ అవుతుందో బెటర్ ప్రిడిక్ట్ అయితే చేయవచ్చు. బట్ 51% ఆర్సీబీ అంటున్నా బికాస్ ఆఫ్ జాంపా, చహల్ అండ్ వాషింగ్టన్ సుందర్. 51% ఏమో ఆర్సీబీకి, 49% ముంబైకి. బట్ ఎక్కడనో నాకు అనిపిస్తుంది ముంబై గెలుస్తుంది అని. ఇది ఇలా ఇది ప్రిడిక్షన్ కి అంటే పేపర్ పైన టీమ్ సంబంధం లేకుండా ముంబై ఆ 6 years అది ఒకటి ఉంది చెత్త రికార్డ్ వాళ్ళకి, ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినది, అది బ్రేక్ చేస్తుందేమో అని పర్సనల్ గా అనుకుంటున్నా. బట్ ఆన్ పేపర్ గానీ స్టాట్స్ కానీ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం ఆర్సీబీకి 51%, 49% ముంబై. ఓకే, సో డెఫినెట్ గా యుఏఈ లో షార్జా, దుబాయ్, అబుదాబి ఓన్లీ 3 పిచ్లు ఉండే, ఇక్కడికి వచ్చేసరికి 6 అయినాయి.
సో ఒక 6-7 మ్యాచ్లు అయ్యే లోపల తెలిసిపోతుంది మొత్తానికి. ఒక 10 మ్యాచెస్ అయ్యేసరికి అన్ని పిచ్ల పైన ఒక్కొక్క మ్యాచ్ అయితే ఏ పిచ్ ఎట్లా అని చెప్పేసి అప్పుడు కొంచెం మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. సో నువ్వు అనే దాని ప్రకారం అయితే ఓన్లీ 1% తోని ముంబై ఇండియన్స్ అని గెలవచ్చు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని గెలవచ్చు అంటున్నావు, 1% ఆర్సీబీకి ఇస్తున్నా అంటున్నావు. 1% స్పిన్ అటాక్ బాగుంది కాబట్టి ఇస్తున్నాను. ఓకే ఓకే. సో అది గైస్ రేపు జరగబోయే ఫస్ట్ మ్యాచ్ గురించి మణికాంత్ చెప్తున్న ప్రిడిక్షన్స్ అండ్ ప్రివ్యూ అండ్ ఫైనల్ ప్లేయింగ్ 11. సో సాటర్డే రోజు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఉంది, ఆ మ్యాచ్ ప్రివ్యూ ప్రిడిక్షన్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ మణికాంత్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99 ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.